హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలో. ఓటర్ ఐడికి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో ఇదివరకే చేసుకుని ఉన్నాం. అందులో కొత్త ఓటర్ ఐడికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అండ్ ఫామ్ 8 లేదా కరెక్షన్ ఎలా చేసుకోవాలి, అండ్ ఓటర్ ఐడికి ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలి, అండ్ ఓటర్ ఐడి కార్డ్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేవి చాలా వీడియోస్ మనం చేసుకున్నాం. అయితే తెలంగాణలో ఈ కొత్త ఓటర్ ఐడికి అప్లికేషన్ చేసుకునేందుకు ఇండివిజువల్గా ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదివరకు ఎన్విఎస్పి ద్వారా మాత్రమే అప్లికేషన్స్ జరుగుతుండేవి. సో తెలంగాణ అండ్ కొన్ని స్టేట్స్ కలిపి వేరే వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందుకోసమని మళ్ళీ న్యూ ఓటర్ ఐడికి న్యూ వెబ్సైట్ ద్వారా ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణకి సంబంధించిన వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదివరకు వీడియోలో చెప్పిన విధంగానే ముందుగా ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మన యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి, ఇక్కడ కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మనకి లాగిన్ క్రియేట్ చేసేందుకు ఒక పేజ్ వస్తుంది. ఇందులో ఆల్రెడీ మనకు ఓటర్ ఐడి ఉంటే మాత్రం ఐ హ్యావ్ ఎపిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓటర్ ఐడి లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఎపిక్ ఉన్న వాళ్ళు అంటే ఆల్రెడీ ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు అయితే కరెక్షన్స్ కోసం చేసుకోవాలనుకుంటే ఇలా రిజిస్టర్ చేసుకోవాలి. సో మనం కొత్త ఓటర్ ఐడి గురించి చెప్పుకుంటాం కాబట్టి ఐ డోంట్ హ్యావ్ అనేది ఇది సెలెక్ట్ చేసుకొని, అండ్ ఇందులో క్యాండిడేట్ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అండ్ ఈమెయిల్ ఐడి వేస్తే వేయచ్చు లేదంటే లేదు, అలాగే ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ ABCD@123 ఇలా ఉండాలన్నమాట. ఓకే, అలా ఎంటర్ చేసుకున్నాక రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. సో తర్వాత ఆటోమేటిక్గా లాగిన్ పేజ్ వస్తుంది. బట్ ఈ లాగిన్ పేజ్ కాకుండా మళ్ళీ నేను ఏదైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానో ఆ లింక్ పైన క్లిక్ చేసి లాగిన్ చేసుకోవాలి. ఇందులో లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్ నెంబరు లేదా ఎపిక్ ఐడి అండ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది అడుగుతుంది. అవి ఎంటర్ చేసేసి కింద కనిపించే క్యాప్చా కోడ్ని యాస్టీజ్గా ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. వెరిఫై చేశాక లాగిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు లాగిన్ అయిపోయాక మనకి ఇక్కడ కొత్త స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి మూడు ట్యాబ్లు ఉంటాయి, ఫామ్స్, ట్రాక్ అప్లికేషన్ అండ్ ఎపిక్ డౌన్లోడ్. సో మనం ఫస్ట్ ఫామ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనకి ఎన్ని రకాల ఫామ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం న్యూ ఓటర్ ఐడి గురించి చెప్పుకుంటాం కాబట్టి మనం ఫామ్ 6 తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫామ్ 6 అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఏదైతే ఉంటుందో అది. తర్వాత మీ రీజనల్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏది ఉంటుందో ఆ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్లో క్యాండిడేట్ యొక్క ఫస్ట్ నేము అండ్ అలాగే సర్నేమ్ ఎంటర్ చేయాలి. సో మనం ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయగానే మన కింద ఇక్కడ తెలుగులో ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా తెలుగులో సరిగా రాలేదు స్పెల్లింగ్ అనుకుంటే ఇక్కడ మీకు పక్కనే చిన్నగా కీబోర్డ్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆ కీబోర్డ్ ద్వారా మీరు తెలుగులో పేరు అనేది టైప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద మనకి క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో అనేది అడుగుతుంది. సో అది మీరు 2 MB లోపల స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు మీకు ఇక్కడ బాక్స్ ఇలా చూపిస్తూ ఉంటుంది, ఆ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఎంతవరకు క్రాప్ కావాలో అంతవరకు క్రాప్ చేసుకొని సేవ్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మనకి రిలేటివ్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ అనేది అడుగుతుంది. సో ఫాదర్ ఆర్ వైఫ్ ఆఫ్ ఆర్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేరు ఎంటర్ చేసి తర్వాత సర్నేమ్ కూడా ఎంటర్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన విధంగా ఆటోమేటిక్గా తెలుగులో కన్వర్ట్ అవుతుంది. అది మీకు కరెక్ట్గా రాలేదనుకుంటే మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో అది టోటల్గా ఎంటర్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ దగ్గర సెల్ఫ్ మొబైల్ నెంబర్ ఉంటే సెల్ఫ్ అని పెట్టండి, లేదా ఫాదర్ది మదర్ది అయితే రిలేటివ్ అని పెట్టండి. తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీకు మెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదంటే లేదు. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మీరు ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఆధార్ నెంబర్ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ మెన్షన్ చేయాలి. సో మీరు ఆధార్ నెంబర్ ఇవ్వలే వద్దు అనుకుంటే పక్కపంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసి క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు ప్రూఫ్ ఆఫ్ బర్త్గా ఏది పెడుతున్నారో ఇక్కడ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్ని PDFలో కానీ JPGలో కానీ అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రెజెంట్ లేదా పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో యాజ్ పర్ అడ్రస్ ప్రూఫ్ మీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ అడ్రస్ని ఎంటర్ చేయాలి. హౌస్ నెంబరు, కాలనీ లేదా విలేజు, అండ్ టౌను, పోస్టు, అండ్
పిన్ కోడ్ ఎంటర్ చేశాక మీ మండలం ఏదైతే వస్తుందో ఆ మండలిని ఎంటర్ చేయాలి. సో మీరు ఇంగ్లీష్లో ఎంటర్ చేశాక కింద తెలుగులో వస్తుంది. అవైతే ఎడిట్ ఎలా చేసుకోవాలో మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత డిస్టిక్ అండ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఏదైతే పెడుతున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అలాగే ఆ డాక్యుమెంట్ని కూడా అప్లోడ్ చేయాలి. జేపీజీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్ బిలో 2 MB ఉండేలా చూసుకోండి. ఓకే, అప్లోడ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే డిజేబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే దాన్ని అలాగే వదిలిపెట్టేసేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరిదైనా ఓటర్ ఐడి మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. అలాంటిది అవైలబుల్ లేకపోతే అది కూడా బ్లాంక్గా వదిలేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత డిక్లరేషన్లో మీ విలేజ్ అండ్ స్టేట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఇచ్చిన అడ్రస్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్లేస్లో మీరు ఎక్కడి నుండి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎండింగ్లో ఇక్కడ క్యాప్చా అనేది ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసేసి సేవ్ చేయాలి. తర్వాత మళ్ళీ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఇంతవరకు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ని వెరిఫై చేసుకొని అందులో ఇంకేమైనా తప్పులు ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి, మోడిఫై మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే కిందికి స్క్రాల్ చేసి సబ్మిట్ చేసేయండి. సో సబ్మిట్ చేయగానే మీకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ఫామ్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, ఈ రిఫరెన్స్ నెంబర్తోటి మీరు ఫ్యూచర్లో మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఈ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఆన్లైన్ ద్వారా ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.